వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండలంలోని అన్ని పాఠశాలలు 12వ తేదీ నుండి పునఃప్రారంభం అయ్యాయని మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ తెలియజేశారు. వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అందించడం జరిగిందని చెప్పారు. 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు ప్రభుత్వ ఎయిడెడ్ మున్సిపల్ పాఠశాలల్లో సంసిద్ధత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పిల్లల ఆలోచనల్ని, వేసవిలో వారు గడిపిన విధానాల్ని మొత్తం పాఠశాల వైపు మరల్చడం కోసం ప్రభుత్వం బడిబాట కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు ఎంయూ. మున్సిపల్ పాఠశాలల్లో ప్రజల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించినట్లు తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు వాటికి సంబంధించిన పుస్తకాలు అందజేయడం జరిగిందని చెప్పారు. అంగన్వాడీ బాట, బడిబాట కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలల్లో ఎంత వసూళ్లు చేస్తున్నారో వాటిని నోటీస్ బోర్డుపైన డిస్ప్లే చేయాలని అన్నారు. రికగ్నైజేషన్ ఉన్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులు కోరారు ఎంఈఓ. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ప్రభుత్వ, అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో మరి సంసిద్ధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 12 నుంచి 18 దాకా పిల్లల యొక్క ఆలోచనల్ని, అదేవిధంగా యాసవిలో వాళ్ళు గడిపినటువంటి విధానాన్ని మొత్తాన్ని కూడా పాఠశాల వైపు మలచడం కోసం మరి ప్రభుత్వం బడిబాట అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మొత్తాన్ని కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మరి తెలియజేయడం జరిగింది. పట్టణంలో ఉండేటువంటి ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూల్స్లోని ప్రధానోపాధ్యాయులకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు జరిపినటువంటి కార్యక్రమాల్లో ఒక నివేదిక రూపంలో మరి ఎంఈఓ ఆఫీస్కి కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం మున్సిపల్ పాఠశాలల్లో మరి ప్రత్యేకంగా మరి ప్రజల యొక్క కోరిక మేరకు, విద్యార్థుల యొక్క కోరిక మేరకు మరి ఇంగ్లీష్ మీడియంని ఏర్పాటు చేయడం జరిగింది. 1 నుంచి 10వ తరగతి దాకా వాటికి సంబంధించినటువంటి పుస్తకాలను కూడా అందరూ కూడా అందజేయడం జరిగింది. తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్గా కొత్త మాసు తులసీదాస్ ఎన్నిక కాబడి నాటి నుండి పట్టణ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారని, అయితే కొంతకాలంగా ఆయనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే రాజీనామా చేశారని మున్సిపల్ కమిషనర్ శకుంతల బాధను వ్యక్తం చేశారు. కొత్త మాసు తులసీదాస్ గారి చిరకాల వాంఛ పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా చేయాలని, కోరిక నెరవేరినా ఆరోగ్యం ఇబ్బంది పెట్టిందని, అయినా ఎప్పుడూ పట్టణాభివృద్ధిని కోరుకునేవారని పేర్కొన్నారు కమిషనర్. ఈ రోజున చైర్మన్ రాజీనామాను కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు చైర్మన్గా చేసిన సేవలకు తమ సిబ్బంది తరపున, అందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. తదుపరి చర్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కు విషయాన్ని తెలియపరుస్తామని వివరించారు కమిషనర్. మన గౌరవ చైర్మన్ గారు శ్రీ కొత్తమాస్ తులసీదాస్ గారు, వారు గత 3 సంవత్సరాల నుంచి చైర్మన్గా కొనసాగుతున్నారు ఈ యొక్క కొత్త ఎలక్టెడ్ బాడీకి. అయితే వారు అనారోగ్య కారణాల రీత్యా గత కొంతకాలంగా ఈ యొక్క దైనందిక ఆఫీసు వ్యవహారాలకు కానీ, దైనందిక ఈ యొక్క కౌన్సిల్ సమావేశాలకు కానీ హాజరు కాలేకపోతూ ఉన్నారు. అది మీదట ఒక నిర్ణయంగా తన యొక్క సేవలను పూర్తిగా చేయలేకపోతున్నాను కాబట్టి, పూర్తిగా అందుబాటులో ఉండలేకపోతున్నాను కాబట్టి అనే ఉద్దేశంతో తన యొక్క పదవికి రాజీనామా ఇచ్చారు. ఆ సందర్భంగా ఈరోజు కౌన్సిల్లో ఆ యొక్క సబ్జెక్ట్ పెట్టి కౌన్సిల్ వారి ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ కూడా ఆమోదించింది. అక్కడ ఉన్న విషయంలోని సీరియస్నెస్ని గమనించుకొని, ఇంకా వారి యొక్క ఆసక్తిని గమనించుకొని ఆ యొక్క రాజీనామాను ఆమోదించింది. ఈ సందర్భంలో వారు ఇన్ని రోజులకు గాను వారు సహృదయంతో ఏ విషయంలోనైనా ముందుకు వెళ్ళిపోదాము, దూసుకొని వెళ్దాము, టౌన్ డెవలప్మెంట్ కావాలి, వారికి చాలా ఆసక్తులు కూడా ఉంటాయి, టౌన్ ప్లానింగ్ మీద బాగా ఆసక్తి, టౌన్ రోడ్లు, రోడ్ మార్జిన్స్ ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండటము, అదేవిధంగా డెవలప్మెంటల్ విషయంలో కూడా ఒకవేళ కాంట్రాక్టర్స్ ఏదన్నా వెనకబడుతూ ఉన్నా కూడా అవసరమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసి ముందుకు వెళ్ళండి మీరు అని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎప్పుడు. ప్లాస్టిక్ బియ్యం ఇటీవల కాలంలో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ప్రచారం ఇది. ఈ బియ్యం చైనాలో తయారవుతున్నాయని యూట్యూబ్లో పెట్టిన ఓ వీడియో వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ప్లాస్టిక్ బియ్యానికి తోడు ప్లాస్టిక్ క్యాబేజీ తయారీ, చైనా ప్లాస్టిక్ గుడ్ల వీడియో కూడా బాగానే ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇదంతా నిజమేనా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. చైనీయుడిలాగా కనిపించే ఒక వ్యక్తి ప్లాస్టిక్ పేపర్లను మిషన్లో వేస్తుంటాడు. ఆ ప్లాస్టిక్ కరిగి దారాలుగా మారి చివరకు బియ్యం రూపంలో జలజల జాలువారుతుంటుంది. ఒక పాత్రతో ఆ కృత్రిమ బియ్యాన్ని అక్కడున్న వ్యక్తి తవ్వితీస్తాడు. తెల్లగా నిజమైన సోనామసూరి బియ్యాన్ని తలపించేలా గింజలు జాలువారుతుంటాయి.
కానీ పారిశ్రామిక అవసరాల నిమిత్తం కంపెనీలు ప్లాస్టిక్ గ్రెయిన్స్ తయారు చేస్తుంటాయి. ఆ వీడియోను యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యిందన్నది మరికొందరు విశ్లేషకుల మాట. చైనీయులు తయారు చేసిన ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లోకి వచ్చిందంటూ కథనాలు ప్రచురించాయి. సహజ పద్ధతిలో బియ్యాన్ని పొందడం కన్నా ప్లాస్టిక్ బియ్యం తయారీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని, లాభదాయకం కాదని తేల్చి చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ బియ్యం అనేది లేవండి. అసలు ఎక్కడను మామూలు బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలపడం అనేది ఇంపాసిబుల్. అది ప్లాస్టిక్ అనేది మినిమం 30 రూపాయల నుంచి 200 రూపాయలు మంచి ప్లాస్టిక్ గ్రాన్యూస్ కావాలి. 200 రూపాయలు ఉందండి, వాళ్ళ 200 రూపాయలు తీసుకొచ్చి 50 రూపాయలు బియ్యంలో కలిపి ఎవరన్నా అధ్వాన స్థితిలో అంత అది ఏ వ్యాపారస్తులను ఉంటారండి? దేనికోసం చేస్తారండి? 30 రూపాయలు పాత ప్లాస్టిక్ కొన్నా కూడా దాన్ని మెల్ట్ చేసి చేయాలంటే ఇంకొక 40 రూపాయలు ఖర్చు అవుతుందండి. 70-80 రూపాయలు తక్కువ ఏది ఏ ప్లాస్టిక్ లేదండి, ఓల్డ్ ప్లాస్టిక్ కూడా. మరి ఈ ప్లాస్టిక్ ఈ 2 రోజుల్లో మనం ఎన్ని ఎవడో గిట్టనోడో లేకపోతే పైకినోడో ఏదో మెసేజ్లు పెట్టి ఫోన్లో జనాన్ని ఇబ్బంది పెడతాం, అంత సంబంధించిన విషయం కాదు. లేకపోతే కొత్త బియ్యంలో పాత బియ్యం కలుపుతారా, పాత బియ్యంలో కొత్త బియ్యం కలుపుతారా, కానీ ఇలా ప్లాస్టిక్ అనేది ఏమీ లేదండి. ఎవరు నమ్మొద్దండి, దయచేసి ఇవన్నీ వదంతులేనండి. ఎవరైనా సరే అలాంటిది పట్టుకుంటే మేము మా అసోసియేషన్ తరఫున మేము ఆయన పెద్ద నజరాన ఇచ్చి ఆయన్ని గౌరవిస్తామని చెప్పి అందరికీ టీవీ ముఖంగా తెలియపరచుకుంటున్నాం. రకరకాల కారణాల వల్ల బియ్యంలో తేడాలు వచ్చి ప్లాస్టిక్లో కనిపిస్తాయే తప్ప కృత్రిమ బియ్యం లేవని స్పష్టం చేసింది. ప్లాస్టిక్తో బియ్యం గింజలను తయారు చేస్తే వాటిని చాలా సులభంగా పోల్చవచ్చని, వండినప్పుడు తేడా చాలా స్పష్టంగా తెలిసిపోతుందని వివరించింది. సింగపూర్, ఇండోనేషియా నుంచి తెలుగు పల్లెల దాకా అలాంటి ఆరోపణలు వచ్చినా ఎక్కడా అవి ప్లాస్టిక్ బియ్యం అనే విషయం నిరూపితం కాకపోవడం స్నూప్స్ వెబ్సైట్ విశ్లేషణను బలపరిచే అంశం. ఈ ప్లాస్టిక్ బియ్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, పలు హాస్టళ్లలోనూ ప్లాస్టిక్ బియ్యాన్నే వండి వారుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జనం బియ్యం కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కొన్నవారేమో తాము కొన్నది అసలు బియ్యమా నకిలీ బియ్యమా అని కంగారు పడుతున్నారు. ఇలా ఆ చోటు ఈ చోటు అని కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక రాష్ట్రంలో ప్లాస్టిక్ బియ్యం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇప్పటికైనా ప్లాస్టిక్ బియ్యం నిజమా అబద్ధమా అని తేల్చకపోతే ప్రజలు బియ్యంతో అన్నం వండుకోవడమే మానివేస్తారని భయపడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.